దేశంలోని 112 ఆకాంక్షిత జిల్లాల్లో విద్యా విధానంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. మారుమూల ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలో ఆన్లైన్ విద్యా బోధనలో అంతర్జాల సమస్య ఉన్న ప్రాంత విద్యార్థులపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని 100 పాఠశాలల్లో సిఎస్ఆర్ నిధుల ద్వారా డిజిటల్ తరగతుల ఏర్పాటు ద్వారా విద్యాబోధన జరుగుతోంది. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా అమల్లోకి వచ్చిన లాక్డౌన్ సమయంలో విద్యార్థులు చదువులో వెనుకబడకుండా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించడంతో పాటు ఉపాధ్యాయులకు క్లస్టర్ విధులు కేటాయించి విద్యార్థులు చదువులో వెనుకబడకుండా చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. విద్యా విధానంలో మూడవ ర్యాంకు సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ముందుండేలా విశేష కృషి చేసిన ఉపాధ్యాయులు సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో కొత్తగూడెం జిల్లా అన్ని అంశాల్లో ముందంజలో ఉండాలని, ఇందుకు ప్రతి శాఖ ఉద్యోగి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. రంగంలో కృషి చేసినటువంటి అందరి అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మనం కోవిడ్ టైంలో కూడా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ తరగతులు, తర్వాత సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా 100 స్కూళ్ళలో అత్యాధునికమైనటువంటి డిజిటల్ ఎక్విప్మెంట్ కూడా పెట్టి వారికి మంచి విద్యను అందించడం మూలాన, మరియు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కూడా మనం చేస్తుండడం వల్ల మనకి ఈ మంచి ఈ ర్యాంక్ అనేది రావడం జరిగింది. మున్ముందు మన ప్రభుత్వం చేపట్టినటువంటి మనోరు మనబడి కార్యక్రమం ద్వారా ఇంకా అత్యుత్తమైన విద్యను అందించే విధంగా భద్రాద్రి జిల్లా పయనమవుతుందని చెప్పి, మున్ముందు మరి ఇంకా ర్యాంకులు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.